వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు కదలి వస్తున్న ఆంధ్ర సమాజం, ఆంధ్ర ప్రజల దృష్టి తెలంగాణ పాలన మీద పడిందన్న నేతలు. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన టీపీసీసీ, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం పోరుబాట. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ను గెలిపిస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటన. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి అరెస్ట్. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమాలకు బాట వేయాల్సి వస్తుందని ఆవేదన. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఆంధ్ర సమాజం కదిలి వస్తున్నది. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్బాబు తదితర ప్రముఖుల చేరికల నేపథ్యంలో గుంటూరు, విజయవాడ తదితర ఆంధ్ర ప్రాంతాల నుంచి వేలాదిగా అభిమానులు కదిలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే నాయకుడు కరువైన నేపథ్యంలో ఆంధ్ర ప్రజల దృష్టి అంతా రైతులకు, బీసీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమం దిశగా తెలంగాణలో నడుస్తున్న పాలన మీద పడిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. మీరు ఉండట మాట్లాడితే మనం దాన్ని జరిగింది. ఆ యుద్ధంలో 5,600 మంది మార్ సైనికులు, 28,000 మంది కుటుంబాలకు సంబంధించిన సైనికులను 4-5 రోజులు యుద్ధం జరిగి వాళ్ళందరినీ చంపివేయడం జరిగింది. ఆ చంపివేసిన దాంట్లో పాల్గొన్న అమరవీరుల దేశం బ్రిటిష్ వాళ్ళు 220 సంవత్సరాల క్రితం ఈ కట్టడం జరిగింది. దీని మీరు విద్య సంభవం అక్కడ కోరగాంలో పూనాకు ఏదైతే భీమా నది ఉన్నదో అతని పక్కన ఉండేటువంటి కోరగాం మన ఉత్సాహ ప్రాంతంలో ఒక నాగారావు లాంటి చిన్న గ్రామం. ఆ యుద్ధం కలిగిన తర్వాత ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు మనము యుద్ధం చేయలేము, నీళ్ళతో మనం రక్షణ పడలేము, తల్లిదండ్రులతో ఇవ్వలేము, మనుస్మృతిని అటువంటి దేశంలో సాధించలేమని పోతే ఇంగ్లీష్ వాళ్ళు దర్శించండి. 1927 జనవరి 1 నుంచి ఆయన చనిపోయే 1956 జనవరి 1 దాకా 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జనవరి 1 తారీఖు నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పోలవరం పూర్తి కాలేదు, ప్రత్యేక హోదా సాధించలేదన్నారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు మంత్రి. 8 సంవత్సరాల కాలంలో తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారన్న ఆయన, 2024లో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని అన్నారు. దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఈరోజు వైకుంఠేకాదశి సందర్భంగా మా కుటుంబంతో సహా అందరం కూడా దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషం. భగవంతుని ఒకటే మొక్కుమొక్కిన నేను ఈరోజు నిన్న కిందికెళ్ళి కూడా నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, దర్శనం చేసుకున్నా, భగవంతుని ఒకటే మొక్కిన. మా సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, భారతదేశం అంతా కూడా మంచి ఆదరణ వస్తుంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ కూడా వస్తున్నది. ఎందుకంటే ఏదైతే 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే 8 సంవత్సరాలలో అభివృద్ధి చేసిండో దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. దానికి మోడల్గానే
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చి దేశమంతా కూడా భారతదేశమంతా కూడా 2024 లో బిఆర్ఎస్ పార్టీ అందరితోటి గెలిచి దేశంలోనే ఒక మనం ప్రధానిగాయి లాల్ కోటలో కూడా జెండెక్కియాలని ఆ భగవంతుని మొక్కిన ఏది ఏమైనా ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ చూస్తున్నాం తాగునీరు గాని సాగునీరు గాని ఆసరపించిన గాని రైతులకు గాని దళితులకు గాని ఇవన్నీ కూడా బంధులు తీసుకొచ్చింది ఏకైక సీఎం దేశంలోనే మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం 8.5 సంవత్సరాలు అయింది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటే కాలేదు ఏదైతే విభజన టైంలో ఏమేమి చెప్పిరో స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కాలేదు అదే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్లో మొత్తం అన్ని మాదనపేటకు చెందిన రత్నరావు అనే వ్యక్తి గత కొద్ది కాలంగా తన ఫేస్బుక్లో హిందూ దేవతలపై అసభ్యంగా పోస్టులు పెట్టడం జరుగుతోంది. ఇటీవల అయ్యప్ప స్వామి జననంపై మరో పోస్ట్ పెట్టి ఐ సపోర్ట్ భైరీ నరేష్ అని పెట్టడంతో మాదనపేట బీజేపీ నాయకులు మాదనపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా హిందూ దేవతలను తిట్టి పాడు చేస్తున్నారని అన్నారు. హిందూ మనోభావాలు దెబ్బతిరిగేటట్టు హిందూ దేవతామూర్తులను అసభ్యంగా పోస్టు చేసి మొన్న భైరీ నరేష్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన విషయాన్ని కూడా ఆయన షేర్ చేస్తూ హిందువులను దెబ్బతీసే విధంగా రోజులు చేస్తుంది కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి, భైరీ నరేష్కు ఆయన మాట్లాడిన వెంటనే పోస్టు పెట్టి మేము మద్దతు వెళ్తున్నామంటూ హిందువులను రెచ్చగొట్టే విధంగా చేస్తుంది కాబట్టి ఈ దళితులను కాకుండా మేము అందరం దళితులం కానీ ఎవరిని అందరిలో కలిసి కట్టడం హిందువులను విడదీయడానికి వీడు రత్నాకర్ అనే వ్యక్తి ఈ విధంగా పోస్టులు పెట్టి చేస్తుంది కాబట్టి రత్నాకర్ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన తరపున కూడా పీడీ అట్లే అతను ఇంకా మొదలు హిందూ దేవతలను హిందూ మనోభావం దెబ్బతిన విధంగా ఎవరు చేసినా పీడీ యాక్ట్ వెళ్ళి లోపల కొన్ని లోపలికి పంపిస్తేనే ఇంకోటి చేయడు కాబట్టి రాబోయే రోజులు ఎవరైనా హిందూ దేవత హెచ్చరిస్తే వాళ్ళని కూడా తలకాయ తీసేయవలసి వస్తాయని అందరి ముఖంగా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక పేషెంట్ ప్లస్ అయిపోయింది అందరు కూడా హిందువులను దేవతను తిరిస్తే ఒక పేషెంట్గా ఏదో ఫేస్బుక్లో హైలైట్ కావడానికి విధంగా చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో హిందూ మనోవాళ్ళు దేవంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే వీని రత్నాకర్ని అరెస్ట్ చేయాలని కోరుకున్నాను. రాజేశ్వరరావు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. నేను ఈ భైరీ నరేష్ అనే వ్యక్తి మన అయ్యప్ప స్వామి కోసం ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తుండో దానిపైన పోలీసులు స్పందించి తొందరగానే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పేసి వేల మంది అయ్యప్ప స్వామి భక్తులు రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటించడం ద్వారా వాళ్ళు తొందరగానే అరెస్ట్ చేయడం జరిగింది. సరే మేము మా మనోభావాలు దెబ్బతిన్నా అరెస్ట్ చేయండిగా మనిషి అని చెప్పేసి ఊరుకున్నాము. ఆ తర్వాత రత్నారావు అనే వ్యక్తి మరి అతని అనుచరుడు ఎవరు అతని ఫేస్బుక్లో ఇలాంటి కామెంట్స్ పెట్టడం మేము బైనరీ చేసిన కామెంట్స్కి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి క్లుప్తంగా ఫేస్బుక్లలో పెట్టి ఇంకా వైరల్ చేయడం అనేది ఇది బాగలేదని చెప్పేసి చెప్తున్నాము. రత్నారావు అనే వ్యక్తి యావత్ దళిత సమాజాన్ని విడదీయాలని చెప్పేసి హిందువులతో కలిసి ఉన్న హిందూ మనతో భావాలను దెబ్బతీస్తూ హిందువులతో మమేకమై ఉన్న దళితులని వేరు చేయాలని చెప్పేసి వెనకలేదో అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వీళ్ళేదో ఉపన్యాసాలు ఇస్తే దానికి అందరూ తెలంగాణలో ఉన్న యావత్ దళితులందరూ వ్యతిరేకిస్తారనడం తప్పు. ఎందుకంటే హిందూ దళితులందరూ ఏకం కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా హిందూ దళితులందరూ ఈ రత్నారావు అనే వ్యక్తిని రోడ్ల మీద తరిమి తరిమి కొడతారని చెప్తున్నా. ఒకవేళ పోలీసులు కానీ అతని పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే కనుక అతనికి కుట్రగతులు ఉన్నామని చెప్పేసి నేను తెలియజేస్తూ. తెలంగాణ వస్తే జీవితాలు బాగుపడతాయని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ధర్నాలు రాస్తారోకోలు ఆందోళనలు ఉండవని అనుకుంటే ఈరోజు రైతుల కోసం నిరుద్యోగుల కోసం తెలంగాణ సమాజం కోసం ఉద్యమాలకు బాట వేయవలసిన సమయం వచ్చిందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి అన్నారు. సర్పంచుల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీప భాస్కర్ రెడ్డిని చైతన్యపురి పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అందరం కూడా తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ త్యాగంతో తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత
मन की धर्ना रस्सारोकल उपेसी भावितमु का రైతుల కోసం పోరాటం చేసినా గొంతు నొక్కుతున్నారు, యువత కోసం పోరాటం చేసినా గొంతు నొక్కుతున్నారు. ఏదైతే ఉద్యమాలు చేయొద్దనుకున్నామో ఆ ఉద్యమాల మళ్ళీ బాట అయ్యవలసిన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో కనబడుతున్నది. గడిచిన 8 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు గెలిచిన తర్వాత వాళ్ళకు దిక్కుదివాన లేకుండా పోయింది. ఈ రోజు సర్పంచులు గెలిచేటప్పుడు మ్యానిఫెస్టోలో రోడ్లు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, అన్ని ఏర్పాట్లు చేస్తామని సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ నిలదీస్తుంటే తన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలోని ఓ పూజా స్టోర్లో విద్యుత్ షాక్తో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణ ప్రజలు భక్తులు ఉదయం 4 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారికి ఉదయం 4 గంటల సుప్రభాత సేవ, తర్వాత విశేష అర్చన, 5 గంటలకు పంచామృత అభిషేకము, తర్వాత 5:30 గంటలకు తిరుప్పావై సేవాకాలము, 6:30 ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. జై శ్రీమన్నారాయణ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వరమూర్తి నమః భవిష్యది. ఈ రోజున అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం నుండి ఆ యొక్క ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని వైకుంఠనాథ స్వామిని దర్శిస్తారో వారికి ముక్కోటి దేవతలు దర్శించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్ర ప్రతీతి కలిగింది. దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అలానే కష్టము సుఖము ఉండేటువంటి కాలంలో మనమందరం కూడా జీవిస్తున్నాం. కానీ వైకుంఠం అంటే సుఖము తప్ప కష్టము లేనటువంటి ప్రాంతం, అందుకనే దాన్ని వైకుంఠం అంటారు. అటువంటి వైకుంఠనాథ స్వామిని వైకుంఠ ఏకాదశిని దర్శిస్తే ఉండేటువంటి కష్టాలు ఈతి బాధలన్నీ కూడా తొలగి సంతోషమాన కలుగుతాయని శాస్త్రం ప్రతీతి. అందులో భాగంగా మందమరి మండలంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో
ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, ధర్మవాస సేవా కాలము, ఆ పంచామృత అభిషేక కార్యక్రమము, అలానే అందరికీ కూడా దర్శనాదులు కల్పిస్తూ ఉన్నారు. సుమారు 20,000 మంది ఈ రోజున స్వామివారిని దర్శించి వారి భక్తులు చెల్లిస్తారు. వారికి అందరికీ కూడా సర్వే జనా సుఖినో భవంతు అని మన హిందూ సాంప్రదాయ నాడు ప్రకారంగా అందరికీ ఆ స్వామి అనుగ్రహించి ఆయుర ఆరోగ్యష్టేశ్వరి అనుసాంచాలని స్వామివారిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి ప్రజలకు డిఎస్పీ బి సునీల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై, నియమ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో రేలారే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ డిఎస్పీ బి సునీల్ మరియు టౌన్ ట్రాఫిక్ సిఐ పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరం అంతా కూడా జరిగినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో 2022 సంవత్సరంలో అనకాపల్లి సంక్రాంతికి సంబంధించి ప్రెస్ వాళ్ళు, ప్రజలు అందరూ కూడా పోలీసింగ్కి బాగా కోఆపరేట్ చేశారు. ఈ 2023 కూడా అందరూ కూడా అంతే మంచి మనసుతో పోలీసింగ్కి కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. తర్వాత అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ఏరియాలో బంగారు నాయుడు వాళ్ళ టీమ్ వీళ్ళు రేలాలే రేలా అనేటటువంటి సాంగ్స్ టైప్లో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి అవేర్నెస్ ఇస్తూ ఒక పాట కట్టి దాన్ని పాడడం కూడా జరిగింది. అది వచ్చేసి హెల్మెట్ గురించి, సీట్ బెల్ట్ల గురించి, ట్రిపుల్ రైడింగ్ల గురించి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, వీటన్నిటి గురించి కూడా వాళ్ళు చక్కగా వివరిస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటున్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారిని విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకాదశి పర్వదినాన్ని ఉత్తర ద్వారం గుండా శ్రీ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వ్రతం చేసినట్లయితే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని ఆయన అన్నారు. చాలు ఈరోజు వైకుంఠ ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైన రోజు. సాక్షాత్తు కలియుగంలో ఇక్కడ వ్రతం చేస్తేనే ఎంతో పుణ్యప్రదంగా భావించే వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేయడం అనేది చాలా ఆనందము, భాగ్యంగా భావిస్తున్నాము. ఇక్కడ ఎందరో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇంట్లో సకల శుభాలు కలగాలి అనే ఉద్దేశంతో ఎందరో భక్తులందరూ కూడా వచ్చి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు భగవంతుడు యొక్క దర్శనం చేయడం, సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం పొందడం అనేది చాలా గొప్ప విశేషం. ఇంత గొప్ప పర్వదినం రోజు మేము కూడా రావడం అనేది ఆనందదాయకం. అలాగే మనం చూస్తున్నాము గత 2 రోజుల నుంచి ఈ అయ్యప్ప స్వామిని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది కులాలను అడ్డుపెట్టుకుని భగవంతుడిని అతి హీనంగా దూషించడం అనేది మనం చూస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ వెంటనే స్పందించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేది మంచి పరిణామం అయినప్పటికీ కూడా ఇటువంటి దైవ దూషణ అనేది ఎవరూ చేయకూడదు, చేసింది వినడం కూడా మహాదోషము. ఇటువంటి దోషాలు మరలా పునరావృతం కాకుండా ఉండాలని భగవంతుని ప్రార్థించాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టగొండ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఆ లైన్ లో పెట్టమని నువ్వు నాది నిలబెడతారా?
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు కదలి వస్తున్న ఆంధ్ర సమాజం, ఆంధ్ర ప్రజల దృష్టి తెలంగాణ పాలన మీద పడిందన్న నేతలు. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన టీపీసీసీ, సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం పోరుబాట. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ను గెలిపిస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటన. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి అరెస్ట్. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమాలకు బాట వేయాల్సి వస్తుందని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.